హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఇవాళ మన ఛానల్లో ముక్కోటి ఏకాదశి విశిష్టత ఏమిటి వైకుంఠ ఏకాదశిని ఎందుకంటారు ముక్కోటి ఏకాదశి రోజే మనం ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి అసలు ఆ కథ యొక్క విశిష్టత ఏంటో నాకు తెలిసిన విషయాల్ని మీకు ఇవాళ తెలియజేస్తున్నాను ఈ సకల చరాచర సృష్టికి నాయకుడిగా నామాల వాడి చరితం మధురాతి మధురం ఈ విష్ణునామ స్మరణతో కోటి జన్మల పాపాలు జ్వలించుకుపోతాయని భక్త కోటి ప్రగాఢ నమ్మకం అటువంటి లక్ష్మీనాథునికి వైకుంఠ ఏకాదశికి ఉన్న సంబంధం ఏమిటి ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి ఈ వైకుంఠ ఏకాదశికి తొలి ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి అని పుత్రద ఏకాదశి అని ఇన్ని నామాలతో ఎందుకు పిలుస్తారు ఈ పురాణాల వెనుక ఉన్న అసలు కథ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు తెలియచేస్తాను మన సనాతన ధర్మంలో సంవత్సర కాలాన్ని రెండు భాగాలుగా విభజించారు అందులో ఒకటి ఉత్తరాయణం రెండోది దక్షిణాయనం రెండు కాలాలు దేవతలకి ఒక రోజుతో సమానమని దక్షిణాయన కాలం సకల దేవతలకి రాత్రి సమయం అవడం వలన ఆ శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళతారని ఉత్తరాయణ కాలం ఆసన్నం అవ్వగాని యోగనిద్రలోంచి ఆ శ్రీ మహావిష్ణువు లేచి సకల దేవతలను భక్తకోటిని ఆ నారాయణుడు అనుగ్రహిస్తాడు అనేది విష్ణు పురాణం యొక్క సారాంశం అందుకే ఈ ఉత్తరాయణకా పుణ్యకాలంలో చేసే ఏ పూజలకైనా ఆరాధనలకైనా యాగాలకైనా విశేషమైన ఫలితం లభిస్తుంది అనేది భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం టి ఉత్తరాయణంలో వచ్చే మొదటి రోజే తొలి ఏకాదశి అని పేరు పొందింది ఆ రోజునే ఆ బ్రహ్మాండ నాయకుడు యోగనిద్రలోంచి లేచి సకల లోకాలను స్వయంగా పరిశీలిస్తారని అలాగే తొలి ఏకాదశి రోజు ఎవరైతే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారో ఆ రోజు యొక్క ఫలితం కోటి జన్మల పాపాలని కూడా తొలగిస్తుంది అనే ప్రతీతి మనకు వినిపిస్తుంది అసలు ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం దక్షిణాయన కాలంలో అసుర శక్తి అనేది చాలా బలంగా ఉండేది ముల్లోకాలను సకల దేవతలను ఋషులను మానవులను పీడించసాగింది ఆ అఖండ అసుర శక్తికి అధిపతి మురుడు అని రాక్షసుడు అతను పెట్టే అష్ట కష్టాలని తట్టుకోలేక ముల్లోకాల్లోని సకల దేవతలు ఋషులు మహర్షులు వైకుంఠం చేరుకొని ద్వారం ద్వారా ఆ మా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయన్ని దర్శించుకొని తమ బాధలను కష్టాలను మొరపెట్టుకున్నారు దాంతో ఆ శ్రీమన్నారాయణుడు భూలోకం చేరి ఆ మురుడుతో చాలా కాలం యుద్ధం చేయసాగారు కొంతకాలానికి స్వామికి బడలిక వచ్చి అక్కడ విశ్రాంతికై బదలిక ఆశ్రమంలో హైమావతి అనే గుహలో వెళ్ళి కొంత సమయం నిద్రించసాగారు ఆయన నిద్రలో ఉండగానే చంపాలి అనే తలంపుతో మురుడు విష్ణువు దగ్గరికి రాగా ఆయన శరీరం నుండి ఒక అద్భుతమైన స్త్రీశక్తి ఆవిర్భవించింది దివ్యాస్త్రాలను చేతపట్టి మురుణ్ణి సంహరించింది కొంత సమయం గడిచిన తర్వాత ఆ నారాయణుడు నిద్రలేచి జరిగిన వృత్తాంతం మొత్తాన్ని తెలుసుకుని ఆ స్త్రీమూర్తినికి ఏకాదశి అని పేరు పెట్టారు నీకు ఓ స్త్రీమూర్తి నీకు ఏం కావాలో ఏం వరం కావాలో కోరుకోమని అడిగారు ఆ శ్రీమన్నారాయణుడు అటు అటువంటి వరాన్ని అడగగానే ఆ స్త్రీమూర్తి తండ్రి నేను నీ దేహం నుంచి ఉద్భవించాను కాబట్టి నాకు ఏకాదశి అని పేరు పెట్టినందుకు నేను ధన్యురాల్ని అయ్యాను నేను ఉద్భవించిన ఈ రోజును నా వ్రతం చేసుకొని ఉపవాసం జాగారం చేసుకొని ఉన్నవారి సకల పాపాలు తొలగిపోయి వైకుంఠ ప్రాప్తి కలగాలి అని ఆశీర్వదించమని అడిగింది అది అడగగానే ఆయన తదాస్తు అని అదృశ్యం అయ్యారు అనేది ఒక కథ అలాగే ఇంకొక కథ ప్రకారం పూర్వం మధుకైటవులు అనే రాక్షసులు ఉండేవారని ఇదే తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తి వారిని సంహరించారని వారు చనిపోయే ముందు దివ్య జ్ఞానాన్ని పొంది స్వామి మేము చనిపోయిన ఈ రోజునే మాకొక వరం కావాలి అని అడిగారట అది ఏంటంటే తాము సంహరింపబడ్డ అదే రోజు ఆలయానికి ఎవరైతే ఉత్తర ద్వారం గుండా వచ్చి మిమ్మల్ని దర్శనం చేసుకుంటారో ఏకాదశ వ్రతం చేసుకుంటారో వారికి వైకుంఠ ప్రాప్తి కలగాలి అనేది కూడా ఒక కథ వినిపిస్తుంది స్వామివారు ఆ వరాన్ని ఇచ్చి తిరిగి వైకుంఠం చేరారు అనేది ఆ కథ యొక్క సారాంశం అలాగే ఆ రోజును మోక్షోత్సవ దినంగా కూడా చెప్తుంటారు పురాణం ప్రకారం విష్ణుమూర్తి బొడ్డు నుంచి తామర పువ్వు ఉద్భవించగా అందులో సృష్టికర్త బ్రహ్మ జన్మించారని ఆయన ఉద్భవించిన మరుక్షణం నుంచి సకల శాస్త్రాలను అవపోసన పట్టడం ప్రారంభించారని అలా కొంతకాలానికి ఆయనకి కొన్ని సందేహాలు కలగటంతో వాటిని నివృత్తి చేయడానికి ఆ మహావిష్ణువుని అడగగా అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు శ్రీరంగనాథుని రూపంలో తన దేవేరులతో గరుడ వాహనంపై వచ్చి బ్రహ్మకి కలిగిన సందేహాలను నివృత్తి చేసి తిరిగి వైకుంఠాలకి వెళ్ళేందుకు నిశ్చయించుకోగా బ్రహ్మదేవుడు సకల దేవ మహర్షులతో పాటు మానవులు కూడా నిన్ను కొలుచుకునే భాగ్యం కలిగించయ్యా భూలోకంలో కొలువుతీరమని అడిగారంట ఆ కోరికని మరణించి ఆయన విగ్రహ రూపం దాల్చి అక్కడే కొలువై ఉన్నారు కొంతకాలం తరువాత బ్రహ్మ సూర్యవంశపు రాజైన ఇక్ష్వాకునికి బహుమతిగా ఆ విగ్రహాన్ని ఇచ్చారు ఆ తర్వాత కాలక్రమంలో ఆ విగ్రహాలు శ్రీరామచంద్రునిచే పూజలు అందుకోబడ్డాయి కాలక్రమేణా ఆ తరువాత తన అవతారాన్ని చాలించే ముందు శ్రీరామచంద్రుడు తన భక్తులలో ఒకరైన విభీషణునికి బహుమతిగా ఆ విగ్రహాలని ఇచ్చారు విగ్రహాన్ని ఇస్తూ లంకలో దాన్ని ప్రతిష్టించుకొని రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించమని చెప్పారు అయితే లంక చేరే వరకు ఈ విగ్రహాలని భూమిపై పెట్టకూడదు అలాని ఒక నిబంధనని విధించారు ఎంతో ఆనందంతో ఆ విభీషణుడు విగ్రహాలని స్వీకరించారు స్వీకరి బయలుదేరిన భీషణుడు కొంత సమయానికి కావేరీ నదీ తీరం చేరుకున్నారు సంధ్యావందనం చేయడానికి తలంచి మరి ఈ విగ్రహాలను ఏం చేద్దాం అని అటు ఇటూ చూస్తున్న సమయంలో అక్కడ ఒక చిన్న బాలుడు కనిపించాడు అప్పుడు ఆ బాలుణ్ణి పిలిచి ఈ విగ్రహాలని పట్టుకో నాయనా నేను వెళ్ళి సంధ్యావందనం చేసుకొని వస్తాను అని అడిగాడు ఆ బాలుడు దానికి నేను కేవలం కొన్ని గడియలు మాత్రమే ఈ విగ్రహాల్ని పట్టుకుంటాను కొంచెం సమయం ఎక్కువైనా సరే నేను ఈ విగ్రహాలని మోయను అని చెప్పాడంట దానికి సమ్మతించే విభీషణుడు ఆ విగ్రహాలని ఆ బాలునికి ఇచ్చి అలాగే సంధ్యావందనానికని నదీ తీరానికి వెళతాడు కొంచెం సమయం ఎక్కువ అయ్యేసరికి ఆ చిన్ని బాలుడు ఆ విగ్రహాలని మట్టిలో పెట్టేసేసి పరిగెట్టడం ఆరంభింది చూసిన విభీషణుడు ఆ బాలుణ్ణి పట్టుకోబోగా ఆ బాలుడు అక్కడే పక్కన కొండపై ఉన్న గుడిలోకి వెళ్ళి దాక్కున్నాడు అది చూసిన విభీషణుడు ఆ బాలుని దగ్గరికి వెళ్ళి ఆ బాలుని తలపై ఒక మొట్టికాయ వేశారు దాంతో అతను ఆ పక్కనే ఉన్న వినాయకుడి విగ్రహంలో ఐక్యం అయిపోయారు అది చూసిన విభీషణుడికి అప్పుడు యథార్థ గాథ అర్థమైంది అది సాక్షాత్తం ఆ గణనాథుడేనని తెలుసుకున్నాడు తెలుసుకుని తండ్రి నన్ను క్షమించు అని వేడుకొని ఆ విగ్రహాల దగ్గరికి చేరుకున్నాడు విభీషణుడు తిరిగి శ్రీరంగనాథుని దేవేరుల విగ్రహాలను కదల్చడానికి చూస్తే అవి ఏమాత్రం కదలడం లేదు ఒక దైవవాక్కులాగా ఒక వాక్కు విభీషణుడికి వినిపించింది నేను ఇక్కడే ఉంటాను ప్రతి సంవత్సరం వచ్చే తొలి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం గుండా తనని దర్శించుకోమని చెప్పారు ఆ పుణ్యక్షేత్రమే తమిళనాట రంగనాథస్వామి గుడి శ్రీరంగం ఆ బాలుడు వచ్చి వెళ్ళి దాక్కున్న దేవాలయం తిరుచ్చైలోని ఉచ్చిపిళ్ళయ్యర్ క్షేత్రం ఇప్పటికీ ఈ క్షేత్రంలోని వినాయకుడి విగ్రహానికి సొట్ట ఉండడం మనం గమనించవచ్చు అలాగే దేవదానవులు చేసిన క్షీరసాగర మదనంలో ఉద్భవించిన లక్ష్మీదేవి కూడా తొలి ఏకాదశి రోజు ఉద్భవించిందని విష్ణు పురాణం శివపురాణం ద్వారా మనకి తెలుస్తాయి తొలి ఏకాదశికి ఇంత ప్రాముఖ్యత ఉండడం శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోంచి లేచి కళ్ళు తెరిచి ఉత్తర ద్వారం ద్వారా చూస్తారని పురాణ గాథలు మనకి చెప్తున్నాయి సకల జనులతో పాటు ముక్కోటి దేవతలు కూడా స్వామి దర్శనార్థం భూలోకం వస్తారని అందుకే ఆ రోజుని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు ఇంతటి విశిష్టత కలిగిన ముక్కోటి ఏకాదశి రోజు అందరూ ఉత్తర ద్వార దర్శనం చేసుకుని స్వామివారి కృపా కటాక్షాలని అంది చరితార్థులు కావాలని ఆకాంక్షిస్తూ ఈ విషయాల్ని తెలియచేస్తున్నాను ఇక సెలవు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్